हेलो एवरीवन, वेलकम टू पार्वती किचन पीके फूड्स। पार्वती किचन मन इंटी वंटा की स्वागत। ई रोज मन पार्वती किचन लो पोनगंटे आकु कूर पप्पु एला प्रिपेयर चेसुकोवालो ई वीडियो लो चेप्पबोतुन्नानंडी। ई वीडियो ने मिस काकुंडा फर्स्ट नुंची लास्ट वरकु चूडंडी। ई आकु कूर अनेदी कंटिकी चाला మంచిదన్నమాట। చిన్న పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా ఆరోగ్యకరమైన ఈ పప్పుని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం। అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పార్వతి కిచెన్ ఛానల్। పక్కనే ఉన్న బెల్ బటన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి। అలా యాక్టివేట్ చేసినట్లయితేనే నేను పోస్ట్ చేసిన వెంటనే వీడియో అనేది మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు। మరైతే ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం। పొన్నగంటి కూర పప్పు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం। ముందుగా నేను ఇక్కడ ఒక కుక్కర్ అనేది స్టవ్ మీద పెట్టుకున్నానండి। ఆ కుక్కర్ లో 100 గ్రాముల పప్పు, రాళ్ళు, పొల్లలు ఏమన్నా ఉన్నా సరే ఏరేసుకొని శుభ్రంగా ఒక రెండు సార్లు వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి। అలాగే నేను ఇక్కడ ముందుగానే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నానండి। పొన్నగంటి కూర 2 కప్పులు ఉంటుంది। ఈ 2 కప్పుల పొన్నగంటి కూరని వేసేయాలి। కాడలు ముదురుగా ఉంటే తీసేయండి, లేతగా ఉంటే ఆ లేత కాడలు కూడా వేసేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది। ఆకుకూరలు ఏమైనా సరే ముందుగా కడిగిన తర్వాత మాత్రమే కట్ చేయాలి, 1-2 సార్లు వాష్ చేయాలండి। ఇసుక మట్టి లాంటివి ఉన్నా సరే అవన్నీ పోతాయన్నమాట। ఇలా రెడీ చేసి పెట్టుకున్న పొన్నగంటి ఆకుని పప్పులో వేసేసుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి। ఒక మీడియం సైజ్ టమాటా, ఇవన్నీ వేసేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలి। ఒక కప్పుకి కందిపప్పుకి నేను ఇక్కడ 4 కప్పులు వాటర్ అనేవి యాడ్ చేశాను, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇవన్నీ యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। ఇలా కుక్ చేసుకున్న తర్వాత 6 విజిల్స్ అయిపోయాక ఆవిరి పోయేంత వరకు వెయిట్ చేసి కుక్కర్ మూతని ఓపెన్ చేయాలి। అలాగే తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను, 1/2 టేబుల్ స్పూన్ కారం, ఇవన్నీ యాడ్ చేసేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి। ఇలా మ్యాష్ చేసుకున్న పప్పుకి తాలింపు అనేది పెట్టుకోవాలండి। పచ్చిశనగ పప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ 1/2 టేబుల్ స్పూన్ చొప్పున యాడ్ చేయాలి। లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి క్రష్ చేసి పెట్టుకున్న 1/2 వెల్లుల్లి రమ్మలు, 1 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి। ఫైనల్గా కరివేపాకు, ఇవన్నీ యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో 1 సెకండ్ పాటు ఫ్రై చేసుకోవాలి। మీకు ఇంగువ నచ్చినట్లయితే ఈ స్టేజ్లో ఇంగువ వేయాలండి, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు, నేనైతే ఇంగువని యాడ్ చేయట్లా। పోపుని బాగా వేయించుకున్న తర్వాత పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు। ఆకుకూరలు అనేవి మన ఆరోగ్యపరంగా లేదంటే కంటికి కూడా చాలా మంచిదండి। వారంలో 1-3 సార్లు ఆకుకూరలు, పప్పులు కానీ లేదంటే ఫ్రైస్ కానీ 1-3 సార్లు వండుకునేటట్లుగా చూడండి, చాలా మంచిది। అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇంకా ఇలాంటి హెల్తీ అండ్ ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పీకే ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।